చాలా విషయాలు పత్రికల్లో కానీ ఛానల్స్లో కానీ పెద్ద పెద్ద కథనాలు వేస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది, కొన్నిసార్లు నవ్వొస్తూ ఉంటుంది కూడా. ఎందుకంటే ఇవన్నీ ఎప్పటి నుంచో నేను చెప్తున్నవే. జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా దిగ్గిరి దోస్తులు అయిపోయారు. ఇక రాష్ట్ర సమస్యలు పరిష్కారం అయిపోతాయి, నదీ జలాలు వాళ్ళకి ఇచ్చేస్తారు, సచివాలయం ఇచ్చినట్టు ఈ ప్రచారం చాలా ఎక్కువగా జరిగింది. కేసీఆర్ కూడా ఆయనకు నా ఆశీస్సులు ఉంటే అవి ఇవి అన్నారు. జగన్ గారు ఏమో మ్యాగ్నానిమస్ చీఫ్ మినిస్టర్ పర్సన్ కేసీఆర్ గారు అని ఆయన శాసనసభలో కొనియాడారు. నేను అప్పుడే చెప్పాను ఇవన్నీ కూడా ఏం చెప్పినా కానీ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధినేతలు వాళ్ళ రాష్ట్రాల ప్రయోజనాల కోసం, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు కట్టుబడతారు. కానీ అవతలి వాళ్ళ కోసం పాకులాడడం, దానికోసం వాళ్ళని సంతృప్తి పరచడం కోసం ఒక పరిధి మించి ముందుకు వెళ్ళటం కుదరదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య ఉన్నటువంటి విభజన సమస్యల విషయంలో ఖచ్చితమైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వీటికి చారిత్రక కారణాలు ఉన్నాయి, రాజకీయ కారణాలు ఉన్నాయి, వ్యూహాత్మకంగా దాన్ని రెచ్చగొట్టడం లాంటివి కూడా ఉన్నాయి. అటువంటప్పుడు కేసీఆర్ జగన్ కరచాలనం చేసుకున్నంత మాత్రాన రెండు రాష్ట్రాలు ఇక అస్సలు సమస్య రహితం అయిపోతాయి, ద్వైపాక్షిక సమస్యలు ఉండవని అనుకోవడం సరికాదు అనేది నేను ఖచ్చితంగా చెప్తూ వచ్చాను. ఆఖరికి వాళ్ళు మాట్లాడుకున్న గోదావరి నదీ జలాల మీకు జలాల తరలింపులో కూడా ఇది కేవలం చాలా ప్రాథమిక దశలో ఉంది. కేసీఆర్ ఇటువంటి వాటికి ఎక్కువ హైపిస్తూ ఉంటారు. నిజానికి తెలంగాణలోనే ఈ విషయం మీద ఏకాభిప్రాయం రాలేదు. ఆంధ్రప్రదేశ్లో ఇంకా అటునుంచి వాళ్ళు ఇచ్చిపుచ్చుకోవడం జరగలేదు, కేంద్రం యొక్క అనుమతి కూడా లేదు. కాబట్టి దీని మీద మరీ ఎక్కువ శృతి మించిన ప్రచారం అనవసరం అనే మాట కూడా నేను చెప్పాను. ఎవరైనా కావాలంటే వీటిని పరిశీలించుకోవచ్చు. కానీ ఒకటి, రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలి, సుహృద్భావంగా ఉండాలి, తెలుగు వాళ్ళ మధ్య ఎలాంటి అరమరికలు ఉండకూడదని కోరుకునే వాళ్ళలో నేను ఒకని. కానీ రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు అలా ఉండవు కదా, వాళ్ళ ప్రయోజనాలు వాళ్లకు పూర్తిగా ఉంటాయి కదా. రెండవది, కేంద్రం కూడా ఏపీ తెలంగాణ మధ్య తగాదాలు తగ్గించాలి, తొందరగా ముగించాలని కాకుండా ఇంకా పెంచాలి, వీటికి ఆజ్యం పోయాలనే పద్ధతి తీసుకుని పరిష్కరించడానికి నిరాకరిస్తున్నారు కదా. సమావేశాలు అంటారు, అక్కడ జరగవు, వాయిదా వేస్తారు, మళ్ళీ పిలుస్తారు, కొత్త పేజీలు పెడతారు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వాళ్ళేవో కొత్త ప్రతిపాదనలు తెస్తారు. ఇప్పుడు షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజన కానీ, నిధుల విభజన కానీ, అసలు విభజన, నిధుల విభజనకు సంబంధించి కొన్ని సంస్థల్లో నిధులు ఎలా విభజించుకోవాలి, స్థలాల సంగతి ఏంటనే సమస్య కానీ, విద్యుత్ శక్తి సంస్థ లాంటి దాంట్లో ఉద్యోగుల బదలాయింపు కానీ, ఏపీ హెచ్ఎంఎల్ కొండపల్లిలో ఉన్నది, సింగరేణి కాలరీస్ దాన్ని ఆదుకోవటం, తద్వారా పరస్పరం సంక్రమించే హక్కులు, వీటి మీద కానీ ఒక ముక్కలో చెప్పాలంటే ఏ అంశాల మీద వివాదం ఉందో అందులో ఒక్కదాని మీద కూడా ఒక్క అడుగు కూడా, అంగుళం కూడా పడింది లేదు. అంత సులభంగా పడే అవకాశం కూడా లేదు. ఏమన్నా చేస్తే మా లొంగిపోయామంటారేమని వాళ్ళకు వీళ్ళకు ఒకటి. రెండవది, అసలు వీళ్ళని దక్కు తెచ్చుకుందాం అనే ఆలోచన ఉభయలకు ఉంటుంది కదా. దీన్ని కొంతమంది కేసీఆర్ భోజనం పెట్టాడు అంటే కేసీఆర్ గౌరవించిన, జగన్ ఏదో సహకరించలేదని జగన్ అంటాం కానీ, లేదు జగన్ పూర్తిగా కేసీఆర్కి లోబడిపోయాడు, కేసీఆర్ జగన్తో చేతులు కలిపేశాడని కేసీఆర్ని అంటాం కానీ, వాడి మీద ఇతర విమర్శలు చేయొచ్చు. కానీ రాజకీయంగా వాళ్ళు వేరు వేరు రాష్ట్రాలకు ప్రతినిధులు, అనేక నేపథ్యాల్లో వచ్చారు, అనేక మాట్లాడారు, అవన్నీ ఒక్కసారిగా మాయమైపోతాయా? పోలవరం గురించి తెలంగాణ ఒకప్పుడు అభ్యంతరాలు టీఆర్ఎస్కు, అది ఎక్కువ సిపిఎం మునక ప్రాంతాలు గిరిజనులు అవి మాట్లాడింది, టీఆర్ఎస్ సగం సగం మాట్లాడుతూ వచ్చింది. మండలాలు బదలాయింపు అనేది వాళ్ళు ఎక్కువ తీసుకొస్తూ ఉంటారు. కానీ కాళేశ్వరం మీద చాలా భిన్నాభిప్రాయాలు. కాళేశ్వరం అదివరకు లేదు, జాతీయ హోదా ఎలా ఇస్తారని గతంలో వచ్చినప్పుడు ఆ మాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ అన్నారు, తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత హాజరయ్యారు. కానీ ఇప్పుడు మళ్ళీ కాళేశ్వరంకి ఎలా హోదా ఇస్తారని ఆక్షేపించారని మనకు వార్తలు వస్తున్నాయి. రావచ్చు, ఎందుకంటే కాళేశ్వరం మీద ఏకాభిప్రాయం తెలంగాణ సమాజంలోనే లేనప్పుడు ఏపీ తెలంగాణలో మధ్య ఒకసారిగా పరిష్కారం ఏకాభిప్రాయం వస్తుందని మనం ఎలా అనుకుంటాం. రెండవది, ఏపీ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వాటి కోణాలు అవి చెప్తాయి, కుదిరినప్పుడు కోర్టులు చెప్తాయి. కానీ కేంద్రం రాజకీయ పరిష్కారాలు ఎందుకు చేయటం లేదు? జియోగ్రాఫికల్ లొకేషన్ బట్టి అన్నప్పుడు అది కేవలం సేవలు అందించడానికే కానీ ఆస్తులు అప్పగించడానికి కాదని తెలంగాణ ప్రభుత్వం ఒక వాదన చేస్తూ ఉంది.
అలాగే పాత బకాయిల వసూలు అన్నప్పుడు వసూలు చేసుకునే అధికారం అన్నప్పుడు అంచనా వేసుకున్న దానికంటే ఎక్కువగా వస్తే మాకు ఇవ్వాల్సి ఉంటుంది, అందులో వాటా వేసుకోవాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ అంటూ ఉంది. వీటి మీద కేంద్రమే కదా చెప్పాలి, వాళ్ళు చెప్పరు. రెండు రాష్ట్రాలను విమర్శించడం మీదే వాళ్ళకి ఎక్కువ ఆసక్తి, ఎందుకంటే బీజేపీ రాజకీయ ప్రయోజనాలు వాళ్ళకి చాలా ముఖ్యం కాబట్టి. అందుకనే ఇది ఇప్పటికి పరిష్కారం కాలేదు, ఇప్పట్లో పరిష్కారం చేసే ఉద్దేశం కేంద్రానికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రశేఖరరావు గారు ఎంత అలాయ్ బలాయ్ అన్నా కానీ రాష్ట్రాల తరఫున నిలబడతారా కానీ ఇంకోటి కాదు. ఈ సమయంలో వాళ్ళని వీళ్ళతో వీళ్ళని వాళ్ళతో ముడిపెట్టి మాట్లాడిన వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అంశం, అంటే దాంతోనే అయిపోయిందని. లేదు, చినజీయర్ స్వామి గారి దగ్గర ఆ చంద్రుడు ఈ చంద్రుడు ఇద్దరు కలిశారు కాబట్టి, రామేశ్వరరావు గారిని చంద్రబాబు నాయుడు గారు బాగా పొగిడారు కాబట్టి. ఆర్టీసీ సమ్మెలో ఏముంది, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఏం మాట్లాడలేదు కదా, చాలా ఆలస్యంగా ఎవరో ఒక ప్రతినిధి మాట్లాడినట్టున్నారు. ఎందుకు మాట్లాడలేదు? ఇదే జగన్ అయితే ఏమనేవాళ్ళు. వైసీపీ అయితే తెలంగాణలో రాజకీయ కార్యకలాపాలే మానేసింది. కాబట్టి ఇక్కడ స్పష్టమైన అంశాలు కనిపిస్తున్నాయి. అలాగే రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న సమస్యలకు కేంద్రం కారణము, కేంద్రం పరిష్కరించడం లేదనేది కూడా తెలుస్తుంది. ఇక్కడ తప్పు పట్టాల్సింది, వెంటబడాల్సింది కేంద్రాన్ని, కానీ ఈ రెండు రాష్ట్రాలను కాదు. ఈ రెండు రాష్ట్రాల వైఖరిలో కూడా తప్పులుంటే కోర్టుల్లోనూ రాజకీయంగానూ చర్చల్లోనూ కూడా పరిష్కరించుకోవచ్చు. కానీ ఈ క్రమంలో వస్తున్న హ్యూమానిటేరియన్ క్రైసిస్, ఇప్పుడు ఆర్టీసీ ఉంది, ఆర్టీసీ సమ్మె వచ్చినప్పుడు టీఎస్ఆర్టీసీలో సమ్మె వచ్చింది, కానీ కేంద్రం టీఎస్ఆర్టీసీనే గుర్తించట్లేదు, మేము ఇంకా ఏపీఎస్ఆర్టీసీగానే పరిగణిస్తున్నాం అంటే ఎవరు దాన్ని, అలాంటి వాదనలకు విలువ ఏముంటుంది? టీఎస్ఆర్టీసీ అయిన తర్వాత చేర్చుకున్న వాళ్ళని కూడా ఏపీఎస్ఆర్టీసీగానే ఉంది కాబట్టి టెక్నికల్గా ఆ పేరుతోనే తీసుకున్నారు, మమ్మల్ని అక్కడికి పంపించండి అని వాళ్ళు అడుగుతున్నారు. ఆ సమస్య ఇద్దరు తేల్చుకోరు. ఇలా చెప్పాలంటే కొన్ని డజన్ల సమస్యలు కొనసాగుతున్నాయి. ఇవి పరిష్కరించుకుంటే చాలా మంచిది ఎవరికైనా, కానీ సాగదీసుకుని ఏ ఎన్నికల్లోనూ ఉపయోగించుకుందాం అనుకుంటే ఎవరికి లాభం?